ప్రియులారా, ఈ యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఆయన మాటలు విందాం. ఆయన మాటల ద్వారా మనము బలపరచబడదాం. మీటింగ్లో మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉంటానని, యెహోషువకు తోడై ఉన్న దేవుడు దేవుని బిడ్డలందరికీ ఆనాడు అపొస్తలులకు తోడై ఉన్ని అనేక అద్భుతాలు చేశాడని మనం విన్నాం. ఈరోజు కూడా మరొక అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక ఆయన మాటలు వింటూ మన హృదయాలు సరిదిద్దుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకొని ఈనాటి పాఠమును నేర్చుకుందాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు రాజు దావీదునకు భయపడెను. కృపగలిగిన మా తండ్రి, దయామయుడా, కనికర సంపన్నుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఫేస్బుక్ ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించడానికి, వివరించడానికి, బోధించడానికి, తెలియచేయడానికి నిదాసుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తనకు ఆలోచన పుట్టించి మనోజ్ కుమార్ ద్వారా మీరు నిర్వర్తిస్తూ ఉన్నా, నడిపిస్తూ ఉన్నా ఈ మీటింగ్ను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నిన్న, ఈరోజు, రేపు జరగనున్న కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా జరిగించడానికి కావలసిన నీ కృపను నిదాసుని మీరు అనుగ్రహించండి. నిన్న దినాన మీరు మాతో మాట్లాడారు. మీరు విడువని, ఎడబాయిని దేవుడవని, విడిపించి నడిపించగలిగిన దేవుడవని. ఈరోజు కూడా నీ మాటలు మేము నేర్చుకోబోతూ ఉండగా నీ సేవకుండైన నన్ను నీ యొక్క ఆత్మతో అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, వాక్యానుసారంగా నడుచుకుంటూ నేను ఇచ్చే రాజ్యాన్ని చేరుకోగలిగిన గమ్యము, తీర్మానం విరుచున్న వారందరికీ కలుగచేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, చదువున్న వాక్య భాగము క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైనది, చాలా పరిచయమైనదని నేను నమ్ముతూ ఉన్నాను. సౌలు ఇజ్రాయేలులకు మొదటి రాజు, దేవుని ద్వారా డైరెక్ట్గా ఎన్నిక చేయబడిన వాడు, గాడిదలు కాసేవాడు ఒకప్పుడు, ఇంకా చెప్పాలంటే గాడిదలు కూడా గాయటం చేతగానివాడు, గాడిదలు తప్పిపోతే ఎతుకులాడటానికి వెళ్ళిన వాడు, వాటిని కనుగొనలేకపోయిన వాడు, అలాంటి వాడిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని రాజుగా, ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. అయితే ఒకనొక దినాన ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలులకు యుద్ధము జరిగినప్పుడు ఫిలిస్తీన్ల పక్షాన గొలియాతు ఉన్నాడు, ఇజ్రాయేల్ పక్షాన సౌలు రాజు ఉన్నాడు. గొలియాతు 6 మూళ్ళ జానడు ఉంటాడు, సౌలు 6 అడుగులు ఉంటాడు. ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు యుద్ధశూరులు, కానీ అతని బలమును, అతని శక్తిని, అతని కేకలను చూసినప్పుడు సౌలు భయపడ్డాడు. ఆ సమయంలో ప్రిలారా, ఈ అధ్యాయానికి ముందున్న అధ్యాయాల్లో దావీదు తన అన్నలకు భోజనం తీసుకుని వచ్చినప్పుడు సౌలు సవాలు విసురుతూ ఉంటాడు. మీకు అందరికీ తెలుసు ఈ సంగతి. మీలో ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి నన్ను ఓడించండి, నేను మా వారందరం మీకు దాసులం అవుతాము, లేని ఎడల మీరు ఓడిపోయారని చెప్పండి అని సవాలు విసురుతాడు. అప్పుడు దావీదు ముందుకు వచ్చి నేనున్నానంటాడు. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై సౌలు పక్షాన నిలబడి గొలియాతును ఓడిస్తాడు. అంత మాత్రమే కాదు, గొలియాతును చంపేస్తాడు. పీక కోసి తలను తీసుకొని వచ్చి సౌలు చేతులలో పెట్టినప్పుడు సౌలు వణికిపోతాడు. అప్పుడు ప్రజలందరూ ఈ రీతిగా జయధ్వనులు చేస్తూ ఉంటారు. సౌలునకు
దావీదునకు 10000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే అని బాధపడతాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10000 కొలది అని వాళ్ళు పొగిడినప్పుడు సౌలు భయపడతాడు. నన్ను కూడా ఒకప్పుడు పడగొట్టి రాజై పోతాడేమో దావీదని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి ఈట తీసుకొని దావీదును చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ప్రిలారా చూడండి 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదునకు పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనెను. కంటిన్యూషన్ 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ప్రిలారా, నిన్న దినాన మనం నేర్చుకున్న వాక్యానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు విడువని వాడు, ఎడబాయని వాడని నేర్చుకున్నాం. ఈరోజు దానికి వ్యతిరేకమైన సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఒకవేళ విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? ఎందుకు విడిచిపెడతాడు? ఎవరిని విడిచిపెడతాడు? ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? పరిస్థితి కంటే మన గతి ఏంటి అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రిలారా, మేలు చేసిన దావీదును చంపాలని, కీడు చేయాలని ఆలోచించిన సౌలును దేవుడు విడిచాడు. ఇక్కడ వ్రాయబడి ఉన్నది యెహోవా తనను విడిచి అని వ్రాయబడి ఉన్నది. తనను అనగా సౌలును విడిచి దావీదునకు తోడై ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరి, అన్నలకు కేవలం భోజనం తీసుకుని వచ్చిన వ్యక్తి. కానీ ఇక్కడ చూసినట్లయితే సౌలు రాజుగా ఉండి రాజుగారు ఎవరికి భయపడుతున్నాడంటే గొర్రెలు కాసే వ్యక్తికి భయపడుతున్నాడు. కారణం ఏంటి? దేవుడు తనను విడిచి దావీదు వెనకాల ముందో నిలబడ్డాడండి. ఆ సీను చూసి సౌలు చాలా భయపడ్డాడు. అప్పటి వరకు చంపుదామని ఈడ తీసుకొని పరిగెత్తినవాడు ఆ సమయంలో సౌలును చూసి భయపడుతూ ఉన్నాడు. కారణం ఏంటండి? దేవుడు ఎందుకు విడిచాడు సౌలుని? దేవుడే కదా ఎన్నుకుంది, దేవుడే కదా అభిషేకించింది, దేవుడే కదా పట్టాభిషేకం చేసింది, అధికారం ఇచ్చింది, మరి ఎందుకు విడిచాడు అని అంటే, పిల్లరా తప్పు చేశాడు. మేలు చేసిన వ్యక్తికి మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. కానీ తాను చేశాడు, చేయబోతూనే ఉన్నాడు. అందుకని దేవుడు అడ్డగించటానికి తనను విడిచి తన తోడు దేవుడికి, దేవుడు దావీదునకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత క్రైస్తవులమైనా, దేవుడు మనతో ఉన్నాడని భ్రమించినా, దేవుని సన్నిధికి వెళతామన్నా అని అనుకున్నా, ప్రార్థన చేస్తున్నాము ఉపవాసం ఉంటున్నామని అనుకున్నా, పాస్టర్లమైనా విశ్వాసులమైనా ప్రార్థనా పరులమైనా రాజులమైనా అధికారులమైనా మనం సరిగా నడుచుకోకపోతే మనతో ఉన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడని ఈ సందర్భం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము. ప్రిలారా 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంకేం జరిగితో దేవుడు మనల్ని విడిచిపెడితే, సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి సౌలు అడగగా సౌలు నేను బహుశ్రమలలో ఉన్నాను ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిన్నను. చాలండి, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే సౌలును విడిచిపెట్టిన తరువాత సౌలు ప్రార్థన చేస్తే కూడా జవాబు దొరకలేదండి. దేవుడు మనల్ని విడిచిపెడితే ప్రిలరా ప్రార్థనకు జవాబు దొరకదు. దేవుడు మనల్ని విడిచిపెడితే ఈ లోకంలో బ్రతకలేమండి. ఇదే అధ్యాయంలో మనం ముందుకు చూసినట్లయితే సౌలు తన ఈటి మీద తానే పడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే సౌలు తన కత్తి పట్టుకొని దావీదు మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తనను తన కత్తి మీద పడి అతనితో కూడా
మరణమాయను సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు తానును హల్లెలూయా సౌలు ఏమైపోయాడండి మరణమైపోయాడు మేలు చేసిన వాళ్ళకు కీడు చేస్తే ఇదే పరిస్థితి మనకు కూడా ఎదురైతదని నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు మనుషులను విడిచిపెడతాడా అనేది ఈ రోజు మనం నేర్చుకునే పాఠము విడిచిపెడతాడు అని సౌలు ద్వారా దావీదు సందర్భంలో దావీదును చంపాలని చూసే సందర్భంలో సౌలును విడిచినట్లుగా మనం చూస్తున్నాం తద్వారా సౌలు మరణించాడు సౌలు ప్రార్థన దేవుడు వినలేదు 51వ అధ్యాయము 11వ వాక్యం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము ప్రిలారా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము దావీదు దేవుని హృదయానుసారుడే అయినా ఎప్పుడైతే దావీదు తప్పు చేసాడో పాపము చేసాడో వ్యభిచారము చేసాడో దేవుడు దావీదును విడిచిపెట్టాడు అప్పుడు భయంకరమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ప్రిలారా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కీర్తన 71 11 లో చూసినట్లయితే ఇక్కడ కూడా అలాంటి మాటలే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారా దేవుడు వానిని విడిచెను 71 11 దేవుడు వానిని విడిచెను తప్పించు వారెవరునూ లేరు చాలండి దేవుడు ఎవరినైతే విడిచిపెడతాడో వాళ్ళని ఎవరు తప్పించలేరు కాబట్టి దేవుడిని విడిచిపెట్టకముందే నీ తప్పిదాలను తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి దావీదులాగాను పశ్చాత్తాపపడాలి ఆయన అంటున్నాడు 51వ కీర్తన 3 నుంచి కొన్ని మాటలు మనం చదివితే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదలో ఉన్నది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు హల్లెలూయా మనము కూడా తప్పు చేశామని గ్రహించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకముందే దేవుని సన్నిధికి వచ్చి దావీదులాగా పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు పశ్చాత్తాపపడిన నినేవే పట్టణస్థులను అంగీకరించి బ్రతికించాడు పశ్చాత్తాపపడిన పేతురును దేవుని విడిచిపెట్టి మరలా శాపలు పట్టడానికి వెళ్తే పశ్చాత్తాపపడ్డప్పుడు మరలా అంగీకరించి దేవుడు అద్భుతాలు చేశాడు తప్పిపోయిన కుమారుడు మరలా పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు గొప్ప విందు చేశాడు తండ్రిగా కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు గనుక మనల్ని విడిచిపెట్టినట్లయితే ఎవరు కూడా తప్పించలేరు ప్రమాదాల నుంచి మరణము నుంచి ఆపదల నుంచి దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు తనను శోధనకు అప్పగించాడు శ్రమలకు అప్పగించాడు యుద్ధానికి అప్పగించాడు నీవు బ్రతుకు దినములన్నీ యుద్ధము శ్రమలు శోధనలే అని చెప్పాడు కనుక బ్రతుకు దినములన్నీ శోధనలు వచ్చాయి అంత మాత్రమే కాదు కన్న కొడుకి శత్రువుగా మారాడు తనను చంపాలని చూశాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు విడిచిపెడితే అది భవిష్యత్తు ప్రమాదకరం భయంకరం ఉదాహరణకు ఆది దంపతులైన ఆదాము హవలు పెద్ద తప్పు ఏం చేయలేదు కానీ దేవుని మాటను వినకుండా దయ్యం మాట విని తినొద్దన్న పళ్ళు తిన్నారు కనుక హవ్వ చేసిన తప్పును బట్టి ఆదాము చేశాడు ఆదాము చేసిన తప్పును బట్టి నేల శపించబడింది హవ్వ శపించబడింది ఆదాము శపించబడ్డాడు సర్పం శపించబడింది టోటల్గా చెప్పాలంటే మానవ లోకమే శాపానికి గురైంది కారణం దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు అది చేశారు కనుక దేవుడు తనను విడిచిపెట్టాడు ఏదేని వనం నుంచి నెట్టివేశాడు సుఖంగా ఏదేని తోటలో ఉండి చక్కటి ఫలములు భుజించి ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన ఆదాము హవలు శాపానికి గురైపోయారు శ్రమలకు గురైపోయారు హవ్వతో చెబుతున్నాడు నీ ప్రసవ దినములు వేదనతో ఉంటాయి అని నీ వేదన అధికము చేశానని ఆ శాపం లేకపోతే ఈరోజు పెద్ద ఆపరేషన్తో పని ఉండదు నొప్పులతో పని ఉండదు సుఖప్రసవం జరిగింది ఆదాము చెమటోడ్చాలని చెప్పాడు బ్రతుకు దినములు అన్ని కష్టాల పాలవుతూ అన్నాడు అలాగే అయ్యాడు ఇప్పుడు ఈనాటికి కూడా ఆదాము మొదలుకొని కేసీఆర్ వరకు జగన్ వరకు మోడీ వరకు ఎంత పదవిలో ఉన్నా ఎంత అధికారం ఉన్నా
కష్ట పడకుండా పదవులు అలంకరించలేరు కొనసాగలేరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాట చెప్పాలంటే సాధారణమైన మనకంటే మినిస్టర్లకు ఎక్కువ శోధనలు శ్రమలు ఉన్నాయని కష్టపడుతున్నారని తప్పక చెప్పదు చెప్పగలను ఈ రోజు మనమందరం సుఖంగా ఇంట్లో పడుకున్నా मुख्यमंत्री आरोग्य शाख मंत्री इंट्लो पड़कुने चांस लेदु अवकाशं लेदु अला पड़कुंटे वाळ्ळ पदवुलु निलबड़ अला वेळ्ळि अंतमंतरिपोयारु प्रियलारा इदंता आदामु हव्वलु चेसिन पापानिकि वच्चिन शापमनि नेनु ज्ञापकं चेस्तुन्नानु आ रोजु हव्व आदामुलु गनक पश्चाताप पड़िते ई रोजु मनकि श्रमलु उंडेवि कामेमो कनुक आदामु हव्वलागा पापमनु कप्पुकोनक दावीद अंटाडु 32వ కీర్తనలో నా పాపమును కప్పు కొనక ఒప్పుకొంటిని అనుకొంటిని ఇంకా ఒప్పుకోలేదు అనుకున్నందుకే దేవుడు క్షమించాడు అంగీకరించాడని ప్రభు పేరట మనం చేస్తున్నాను తరువాత ఆదికాండం 4వ అధ్యాయం 12 13 వాక్యాలు చూసినట్లయితే కయ్యోను ఆదాము యొక్క మొదటి సంతానము కయ్యోను తన తమ్ముడైన హేబెలును చంపేశాడు చంపేసినప్పుడు ఏం జరిగిందో చూడండి आदि कांडम 4వ అధ్యాయం 12వ వాక్యం నీవు నేలను సేద్యపరిచినప్పుడు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు ఇయ్యదు ఇక మీదట నీకు ఇవ్వదు నీవు భూమి మీద దిగులు పడుచు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉండువనెను దేశదిమ్మరివై ఉండువనెను చాలే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు కయ్యూను విడిచిపెట్టాడు కారణం ఏంటంటే తన తమ్ముని చంపేశాడు ఎందుకు తమ్ముని చంపేశాడు దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు హేబెలు అర్పణ అంగీకరించాడు కనుక దేవుడు తననే ఆశీర్వదిస్తాడు నన్ను ఆశీర్వదించడనే ఉద్దేశంతో ఏం చేసాడండి తమ్ముని చంపేశాడు బైబిల్లో మొదటి హత్య హేబెలు చంపడం బైబిల్లో మొదటి హంతకుడు కయ్యూను देश दिमर देवड़ विड़िपेटे सर की इंका एला शापा गुरी कयून एवरू चंपदी देवड़ गुर्तपेटा अब पदमूड़ वचन आयन अटाड़ अंदु कयून ना दोष शिक्ष ने भरीपलेन गोपदी ने देश नल्लगोटी नी सन्नी राेय बड़ी दिग्ल पड़चु भूमि देश दिमर युंदन కావునా నన్ను ఎవడో నన్ను చంపునని యెహోవాతో అనెను హల్లెలూయా ప్రభునందు ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈ ఫోన్ ద్వారా వీక్షిస్తున్న దేవుని భక్తులారా అన్యాయంగా తమ్ముని చంపాడు శాపానికి గురైపోయాడు దేవుడి నుంచి దేవుడు తన నుంచి ఎడబాశాడు దేవుడు విడిచిపెట్టాడు తనల్ని శాపానికి గురైపోయాడు కాబట్టి మనము కూడా నరహత్య చేయకూడదని 10 ఆజ్ఞల ఒక ఆజ్ఞ ఆనాడు కయ్యూను నరహత్య చేసాడు ఈ రోజు మనుషుల మాటలతోనే మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు అత్తను కోడలు చంపేస్తూ ఉన్నదే మాటలతో కోడలు అత్తను చంపేస్తూ ఉన్నదే మాటలతో భర్త భార్యను భార్యను భర్త రీతిగా మాటల చేత ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు తల్లి మందలు ఇచ్చిందని కూతురు తండ్రి మందలు ఇచ్చిందని కొడుకు వార్తల్లో చూస్తే ఎంతో మంది చనిపోతూ ఉన్నారు భరించలేని ఆ మాటలకు చనిపోతున్నారు ప్రిలారా కాబట్టి కయ్యూను చనిపోవడానికి కారణం దేవుడు విడిచిపెట్టడమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యము దేవుడు మనుషులను విడిచిపెడతాడా నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు విడిచిపెడతాడు అంటే అవును విడిచిపెడతాడు అనేది ఈ నాటి పాఠము నేను దినాన విడిచిపెట్టడు అని విన్నాం ఎవరిని విడిచిపెట్టడండి ఆయన ఎందు భయభక్తులు కలిగే వారిని ఆయన మీద ఆనుకునే వారిని ఆయన వైపు చూసే వారిని ఆయన మీద ఆధారపడే వారిని ఆయన కొరకు వేడుకునే వారిని విడిచిపెట్టడు కానీ ఎవరైతే చేసిన మేలును మరచిస్తారో వాళ్ళని విడిచిపెడతాడు ఒకవేళ మనం అనుకుంటామేమో నేను బాప్తిసం పొందాను అని విడిచిపెట్టడు అని చర్చికి వెళ్తున్నాను అని విడిచిపెట్టడని కానుకలు ఇస్తున్నాను అని విడిచిపెట్టడని 40 దినాల ఉపవాసం ఉన్నాను విడిచిపెట్టనని అనుకుంటున్నామేమో నీ ఆలోచన సరైంది కాదు ఏది చేసినా దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు వీరందరిని విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెడతాడు
యేసయ్యా తప్పిపోయిన కుమారులాగా నీ వద్దకు వచ్చి నీ కృపను వేడుకొని నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి మరలా నీ సన్నిధిని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు నీ వాక్యం ఎంతమంది అయితే విని విశ్వసించారు వారందరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఈ వాక్యమైన విత్తనాన్ని 30 నిరంతరంగా ఫలింపచేసి వారి జీవితాలు ఫలభరితంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అల్పుడు నేను నన్ను వాడుకున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నీవే గొప్ప దేవుడవయ్యా బోధించిన నేను బోధ ప్రకారముగా జీవించకపోతే ప్రయోజనం లేదు ప్రభువా నేను కూడా ఆ రీతిగా జీవించి నీ కుమారుడగా నీ కుమార్తెగా మేమందరం అంగీకరించబడినట్లు సహాయము చేయమని నిశ్చితమైతే రేపు ఇదే స్థలములో ఇదే సమయానికి ప్రభువా నీ దాసుని ద్వారా వాక్యాన్ని విని ఈ వాక్యానుసారంగా జీవించే తీర్మానములోకి నడిపించు దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యని సహవాసము సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధుల పైనను వాక్యానుసారంగా జీవించక తీర్మానము కలిగిన వారిపై సదాకాలము తోడయుండి దీవించునుగాక.